హాయ్ ఫ్రెండ్స్, కానాగంతలు పిడిపిల్ల పెట్టుకోవాలన్నది వీడియోలో చూద్దాం. వీడియోని షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు దానికి కావాల్సింది చూద్దాం. కానాగంతలు ఫ్రెండ్స్, ఇవి కట్ చేసుకుని పెట్టుకోండి. అవి చేసుకుని పెట్టుకోవాలి, బాగా చేసుకోండి. పైన పులుసు కూడా తీసేసి పెట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని దీంట్లోనే ముక్కలు నిండినంత వరకు వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని వేట్ చేసుకోండి కొంచెం ఉడికినంత వరకు. అంతలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకోండి. ఒక రెండు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి తీసుకుని కొంచెం కట్ చేసి పెట్టుకోండి. అదిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటా తీసుకోండి, 4 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఎక్కువ, మంచి నూనె, కారం, సాల్ట్, పసుపు. ఇవి ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ కానాగంతలు. అదే ఇప్పుడు ఉడకబెట్టుకోమన్నాం కదా గ్యాస్ మీద పెట్టుకుని, అలా పెట్టుకుంటే ఇలా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీన్ని చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్, అది ఎలా చేసుకుని పిడుపు చేసుకోవాలన్నది కూడాని. ఇలా చేసుకుని పెట్టుకున్నాం కదా, దీన్ని తీయడండి. ఈ పైన తొక్కంతా తీసేయాలి, ఈ పప్పురు మొత్తం తీసేయండి. ఈ పప్పురు మొత్తం తీసేసి పైన ఉన్న పులుసు ఫ్రెండ్స్, ఇది శుభ్రంగా ఎలా తీసుకోండి. నేను తీస్తున్నట్టుగానే ఒకసారి చూడండి, వీడియోలో చూడండి ఎలా తీస్తున్నామో. అలా తీసేసి దాన్ని ఎలా విడదీయండి. మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా ముళ్ళులు కూడా ఉండవు. ఇప్పుడు నేను చూడండి ఎలా చేశాను. అలా తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుంది, ఆ మధ్య ముళ్ళు తీసేయండి. తీసేసి పక్కన పెట్టేసుకోండి, మధ్య ముళ్ళు పడేయండి. మిగతాదంతా అది కొంచెం కడుక్కొని ఒక పక్కనే వాటర్ లేకుండా పిండేసి ఇలా పక్కకు పెట్టుకోండి. ఇలా పక్కకు పెట్టుకుని ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ల కారం వేయండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం మంది 2 వేసుకుంటారు, కొంచెం మంది 3 వేసుకుంటారు. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం వేసుకుని దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసేయండి ఫ్రెండ్స్. 4 రెమ్మలు కరివేపాకు తీసుకున్నారు కదా, ఆ 4 రెమ్మలు కరివేపాకు వేసేయండి. దాంట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేయండి. కొత్తిమీర వేసేసి కొద్దిగా చిటికెడు పసుపు వేయండి. చిటికెడు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను ఎలా కలుపుతున్నానో, మొత్తం కలిసేలాగా ఆ పేస్ట్లో మొత్తం కలిసేలాగా బాగా కలిపేయండి. బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోండి. అప్పుడు కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ మరిగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మగ్గనియండి, బాగా మగ్గాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడాని కొద్దిగా మగ్గనియండి. పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. తీసుకుని బాగా మగ్గనియండి. మగ్గిన తర్వాత టమాటా, కొత్తిమీర కూడా వేసేయండి. 2 ఒకసారి వేసేచ్చు, అవి కూడా వేసిన తర్వాత బాగా మగ్గనియండి. టమాటా, కొత్తిమీర కూడా బాగా మగ్గనిచ్చి వాటిని ఇంకా బాగా మగ్గాలన్నమాట. ఒకసారి చూడండి, వీడియోలో చూడండి ఎలా మగ్గుతుందో. ఇలా మగ్గాలి. ఇంకా బాగా మగ్గిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా మగ్గుతుంది. ఇలా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పిడుపు ఉంది కదా, పిడుపు కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం, ఆ కలిపి పెట్టుకున్నది కూడా దీంట్లో వేసేయండి. కలిపి పెట్టుకున్నది మొత్తం కూడా దీంట్లో పేస్ట్ వేసేయండి. వేసేసి మొత్తం ఇలాగా కొంచెం మొత్తం వేసేసిన తర్వాత కలపండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ మొత్తం కలిసిపోవాలి దీంట్లోని, ఆయిల్ మొత్తం కలిసిపోవాలి. గ్యాస్ మీద వండుకుంటే ఇలా ఉంటే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఒక పావుగన సూపు అటు మగ్గనియండి. అడుగంటకుండా అటుమటుకు తిప్పుతూ ఉండాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఈ పిడుపు అన్నది. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఇలా తిప్పుకోండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇలాగ మా అడిగంటకుండా ఒక 5 నిమిషాల పాటు, ఒక పావుగంట పాటు అలా చిన్న మంటలో సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనియండి. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్ దీంట్లోని. కొద్దిగా మగ్గనియండి. కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు 2 సాల్ట్ కొంచెం మగ్గనియండి. చూడండి ఎలా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టుకి వేసుకోండి సాల్ట్. నేను తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి, దాంట్లో సరిపోద్ది. ఇప్పుడు వేసుకుని బాగా కలపండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడాని, సాల్ట్ మొత్తం కర్రీ మొత్తం కలవాలన్నమాట. అందుకనేసి మొత్తం కలిపేసుకోండి. బాగా కలిసిపోయేలాగా చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. ముందు ఉడకబెట్టాం, తర్వాత సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టాం కదా, అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇది మనం టిఫిన్లో కూడా వేసుకుని తినడానికి కూడా బాగుంటుంది. లంచ్ బాక్సెస్కైనా బాగుంటుంది. ఒక 2 డేస్ కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, ఎక్కువసేపు మగ్గు పెట్టుకుంటేనే. ఓకే ఫ్రెండ్స్.
డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, అవి ఏమైనా కావాలంటే లింక్ల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలో తీసుకెళ్తుంది అనమాట కర్రీ వీడియోస్ ఫ్రెండ్స్ అవి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.